వెల్కమ్ టు వాస్వి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వారం రోజులు నేను పెట్టే వీడియోస్ లో ఒక వీడియోని సెలెక్ట్ చేసి ఆదివారం నాడు ర్యాండమ్ పిక్కర్ ద్వారా ఒక విన్నర్ ని సెలెక్ట్ చేసి గివ్అవే అనేది ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి గివ్అవేస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడల్ కి లైనింగ్ పై క్లాత్ రెండు కలిపి వేసేసాను. మోడల్ చేయడానికి ఇది క్లాత్, దీనికి వేసుకునే లేస్ ఇది. లూజు 10, పొడవు 13.5. లూజు 10 ఉన్న వాళ్ళకి చంకదింపు 5 అంగుళాలు సరిపోద్ది. 5 షోల్డర్, 5 మెడవెడల్పు, 2.5. ఇక్కడ 2 పెట్టుకుంటే ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. మెడదింపు 9 అంగుళాలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2.5 పెట్టుకుని ఇలా క్రాస్గా తీసుకుని 1 అంగుళానికి మార్క్ చేసి మెడ రౌండ్ ఇవ్వాలి. ఇది చంక రౌండ్. మోడల్ స్టిచ్చింగ్ లో చూపిస్తాను. ముందు ఈ నెక్కని తిరగేసుకోవాలి. నెక్క తిరగేసుకుందాము. ఇక్కడ మోడల్ రావాలి. ఇక్కడ మోడల్ అంటే ఇక్కడ మోడల్ రావాలి మనకి, అంటే ఈ క్లాత్ ఇక్కడ అంతా ఈ క్లాత్ రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా వెనక్కి తిరిగేసుకుని ఇలా ఇక్కడ నుండి మళ్ళీ ఇంతవరకు తీసుకుని ఇలా కలుపుకోవాలి. ఈ పార్ట్ అంతా ఈ కలర్ వస్తుంది అన్నమాట. ఈ మోడల్ కష్టంగా అనిపిస్తే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు.
ఓకే. ఇక్కడ ఏమైనా ప్యాచెస్ అవి కూడా కావాలి అంటే వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏమైనా ప్యాచ్ కావాలంటే వేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా ఇంత మంచి మోడల్ కుట్టుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.